సో వెల్కమ్ టు ద బ్రో ఇంటర్వ్యూ. థాంక్యూ. yes. అంటే టైం నాకు కూడా వచ్చింది ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి. చూసారా మీ టైం బాగుందక్క. సారీ వదినా. కరెక్ట్. మా వారిని మా అన్నయ్య అన్నయ్య కాబట్టి నేను వదిన వదిన. ఓకే ఫిక్స్ ఫిక్స్. ఎందుకు ఈవిడ ఏమవుతారు మీకు? యాక్ట్రెస్ హీరోయిన్ హీరోయిన్ అంతే అంతే. యా యా. సో కేతిక, you're looking beautiful as usual. Look who's talking. Just like me. We are mirroring each other. Yeah. Samudragani garu, meer kuda mirror image ah ledhu question ayi mirror chuste kaadu ayi mirror chuste kashtam bro gurinchi edha maatladu kaadu ippudu bro ante meer universal bro ayipoyaru tej నేను యూనివర్సల్ అక్క అయిపోయినట్టు. అత్తమిది ఎలా ఇప్పుడు? కాదు బాబు, ఇప్పుడు ఏమైపోయిందంటే పెళ్ళి ఎప్పుడు నడుతున్నా కదా, విరూపాక్ష తర్వాత కొద్దిగా ఏదో హోప్ వచ్చింది. కాస్త ఏమో పెళ్ళి వద్ది, లేకపోతే మా అమ్మాయి వచ్చి. అలాంటి అమ్మాయితో వద్దు మనకి బాబాయ్. కాదు బాబు, ఇప్పుడు చెప్తున్నాను, విరూపాక్ష తర్వాత కొద్ది హోప్ వచ్చింది. సినిమా హిట్ అయింది, సినిమా సూపర్ సక్సెస్ అయింది, నాకు ఎవరైనా అమ్మాయి, నేను ఏమైనా అమ్మాయి ట్రై చేసుకోవచ్చాను. ఈ సినిమా టైటిల్ వచ్చిన తర్వాత అందరూ బ్రో కమ్ హియర్ బ్రో అంటే అమ్మాయిలు కూడానా యా అలా ఉండరే, కొంచెం క్యాలిక్యులేటెడ్ గా ఉంటారే. లేదే, కాంట్ బిలీవ్ దట్. ఐ బికేమ్ యూనివర్సల్ బ్రో ఇప్పుడు అని ఊరికే నేను లేనని చెప్పు, అలా అంటూ ఉంటారు. ఉన్నానని చెప్పు. కానీ చాలా ఫ్యాన్స్కి కూడా బోల్డ్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఫ్యాన్స్ మీ దగ్గర నుంచి కొన్ని అమ్మో అప్డేట్ అనే వర్డ్ వాడచ్చు వాడచ్చు హ్యాపీగా. మీకు అప్డేట్స్ అని అడిగినప్పుడు ఎలా అనిపిస్తుంటది? అంటే అప్డేట్ చాలా కొత్తగా ఉంది. అంటే మాకంటూ టైం ఉంటుంది కదా, జూలై 28 రిలీజ్, దానికి ముందే అప్డేట్స్ చేసుకుంటూ పోతే ఇంకా సినిమా వచ్చేసరికి పసపోదు కదా. కంటెంట్ ఏంటి అంటారు ఆ తర్వాత. అంతే కదా. సో అందుకని మీరు స్లో, వీ టేకింగ్ ఇట్ స్లో. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు మొత్తం ప్రమోషన్ అయిపోయా, ఒక ఊపుకి వచ్చా. కరెక్ట్. యా అంటే మనకి రిలీజ్ 28 జూలై కాబట్టి వి హావ్ టు. మీరేమంటారు సముద్రకని గారు? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అడుగుతూ ఉంటారు కదా, ఎక్కువగా కంటెంట్ ఏమి చూపించట్లేదు మాకు, అప్డేట్లు ఏమి ఇవ్వట్లేదు కళ్యాణ్ గారి గురించి. అన్ని చూపించుకునే ఉన్నాం. అంటే 1/1 వస్తూనే ఉంది. వాళ్ళు ఆర్డర్ పెట్టి దాన్ని అడిగితే మనం ఏం చేయమండి, మనం ఆర్డర్ లో వస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఏం అడిగినా సరే 28 కంటెంట్ వచ్చేసారు. అది అదొకటి. వాళ్ళు ఏం అడిగినా ఈయన అన్ని ఇమోజీలే కదా, ఈయన ట్విట్టర్ లో చెప్పాలంటే నాకు ట్విట్ చేయని తెలియదండి. సార్ వేస్తారు అందరు, వీళ్ళని ట్యాక్ చేయండి, అదే నాకు ఏం తెలియదు. అందుకే నా సైలెంట్ గా పోస్ట్ పెట్టేసి ఇలా అలా కానీ ఆయనలో ఉండే గొప్ప విషయం ఏంటంటే దాన్ని నిజాయితీగా చెప్పేసి, లేకపోతే దాన్ని చెప్పొచ్చు నేను చాలా బిజీగా ఉన్నాను, డైరెక్షన్ లో ఉంటాను, నాకు టైం ఉండదు. ఆయన అలాగే చెప్పేశారు, మాకు మాత్రం ఏం తెలుసు సార్, ఎవరో ఒకరిని పెట్టుకొని చేయించుకుంటూ ఉంటాం మేమంతే.